సత్యవతి తన మొదటి కొడుకైనటువంటి వ్యాస మహర్షిని హస్తినాపురానికి పిలుస్తుంది. ఇప్పుడు హస్తినాపుర సామ్రాజ్యానికి ఒక యువరాజు కావాలి. విచిత్ర వీరుడు చనిపోయిన తర్వాత అంబిక అంబాలిక వాళ్ళకి పిల్లలు లేరు. భీష్ముడు శపథం చేశాడు కాబట్టి అతడు వీళ్ళని కలవడు. ఇప్పుడు ఒకటే మార్గం ఉంది, వ్యాస మహర్షి వచ్చి అంబిక కానీ అంబాలిక కానీ ఎవరితో ఒకరితో కలిసి పిల్లలు కనాలి. అయితే వ్యాస మహర్షి ఈ సామ్రాజ్యం కోసం ఒక యువరాజు కావాలి కాబట్టి కలుస్తాడు. అయితే ఈ సత్యవతి అంబికకు చెప్తుంది, ఇది ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటంటే మనకు ఖచ్చితంగా మన సామ్రాజ్యానికి ఒక యువరాజు కావాలి కాబట్టి నా మొదటి కొడుకు అయినటువంటి వ్యాస మహర్షి వస్తున్నాడు, నువ్వు అతనితో కలవనీకి సిద్ధంగా ఉండాలి అని చెప్తుంది. అప్పుడు అంబిక తయారై ఇంట్లో ఉంటుంది. వ్యాస మహర్షి వస్తాడు. వ్యాస మహర్షి చాలా గంభీరంగా అంటే మంచి ఆజానుభావుడు, అతను విష్ణు స్వరూపం అన్నమాట, పెద్ద గడ్డంతోనే వస్తాడనమాట. ఈ అంబికకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా, ఏంటంటే తను మ్యారేజ్ చేసుకుంది విచిత్ర వీరుణ్ణి, సో ఇప్పుడు తనకి ఇష్టం లేకుండా కలవాల్సి వస్తుంది వ్యాస మహర్షితో. కానీ వ్యాస మహర్షి ఏంటి, అతను ఒక ఋషి, అతను చేసే పని ఏంటి, ఇదొక పుణ్యకార్యం అని చెప్పుకోవాలి. యాక్చువల్గా ఎప్పుడైతే నెక్స్ట్ జనరేషన్ కోసం అంటే మన వచ్చే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల కోసం ఒక స్త్రీ పురుషుడు కలుస్తున్నాడు అంటే అది చాలా పుణ్యకార్యం, అది ఒక పూజతో సమానం అని చెప్పుకోవచ్చు, ఒక నోముతో సమానం అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ సంతానం కోసం మాత్రమే స్త్రీ పురుషుడు సంగమం అనేది, ఇది ఒక సృష్టి ధర్మం అన్నమాట. సో ఆ ధర్మం కోసం వ్యాస మహర్షి అంబికతో కలవడానికి వస్తాడు. అయితే ఈ అంబికకి గిల్టీ ఫీలింగ్ ఉండడం వల్ల తనకి ఎట్టి పరిస్థితుల్లో 100% తన మైండ్ సెట్ చేసుకోలేకపోతుంది, తనకి ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో వ్యాస మహర్షి అంబిక కలిసిన తర్వాత వాళ్ళకి ధృతరాష్ట్రుడు అనే ఒక అబ్బాయి పుడతాడు. ఇందులో ఒక దురదృష్టం ఏంటంటే తనకి మనస్ఫూర్తిగా వ్యాస మహర్షితో ఒక పిల్లలు కావాలనే ఉద్దేశం లేదు కాబట్టి పుట్టే పిల్లగాడు గుడ్డి, అంధత్వంతో పుడతాడు. తను మేబీ కళ్ళు మూసుకుండొచ్చు, తన మనసులో ఏదో ఒక బాధ ఉండొచ్చు, దాని కారణంగా పుట్టే పిల్లలు కూడా మంచిగా పుట్టారు. సో ధృతరాష్ట్రుడు అనేవాడు గుడ్డి అంటే పుట్టుకతోనే గుడ్డితనంతో పుడతారన్నమాట. ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాం మనం, కానీ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చేసింది. సో ఇప్పుడు ఒక వ్యక్తి కళ్ళు లేకుండా రాజ్యాన్ని పరిపాలించడం అంటే అంత ఈజీ కాదు కదా, సో ఇది ఒక ప్రాబ్లం. కాబట్టి ఇంకొక అబ్బాయి కావాలి. సో ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ సత్యవతి వ్యాస మహర్షిని పిలుస్తుంది. సేమ్, అస్తినాపుర సామ్రాజ్యానికి ఒక యువరాజు కావాలి. సో ఇప్పుడు అంబాలికకు చెప్తుంది సత్యవతి, నువ్వు వ్యాస మహర్షితో కలిసినందుకు సిద్ధంగా అని చెప్తాడు. సో ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డిగా పుట్టడం వలన సో ఇంకొక అబ్బాయి కావాలి. దానికోసం సత్యవతి అంబాలికకు చెప్తుంది, ఇప్పుడు వ్యాస మహర్షి వస్తాడు, నువ్వు అతనితో కలువు, ఒక సంతానం కావాలి. ఇప్పుడు హస్తినాపుర సామ్రాజ్యానికి ఒక మంచి శిశువు కావాలి. సో అంబాలిక కూడా అంబిక లాగానే తను భయపడతానో, ఒక భయం, ఒక గిల్టీ ఫీలింగ్ తనకు కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే వ్యాస మహర్షితో కలుస్తుందో తనలో ఒక ఫియర్ వచ్చేస్తుంది అన్నమాట, ఒక భయం వచ్చేస్తుంది. సో అలా కలవడం వలన అంబాలికకు పుట్టే సంతానం కూడా పాండురాజు సంపూర్ణ ఆరోగ్యంగా పుట్టడు. పుట్టినప్పటి నుంచి ప్రతి నెల ఏదో ఒక సమస్య, జ్వరం రావడం, ఏదో ప్రాబ్లం ఉండడం, స్కిన్ డిసీజ్ రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా ఏమైంది, సత్యవతి అక్కడ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఫస్ట్ ధృతరాష్ట్రుడు గుడ్డిగా పుట్టాడు, సో 1 ఇయర్ తర్వాత అంబాలికను కలిస్తే అంబాలిక కూడా పుట్టే సంతానం అనారోగ్యంగా పుట్టింది. ఇప్పుడు హస్తినాపుర సామ్రాజ్యానికి ఒక మంచి, చాలా ఆరోగ్యకరమైనటువంటి ఒక యువరాజును తయారు చేద్దామనుకుంటే ఇది సాధ్యం కావట్లేదు. సరే ఇంకొకసారి ట్రై చేద్దాం, ఇంకొకసారి ప్రయత్నిద్దాం అని సత్యవతి అంబికకు చెప్తుంది.
ఇంకొకసారి నువ్వు కలువు. సో నెక్స్ట్ పుట్టే సంతానం మంచిగా పుడుతుండొచ్చు అని చెప్తాను అన్నమాట. ఈసారి సత్యవతి అంబికకు చెప్పిన తర్వాత అంబికకు కొంచెం కోపం రావడం ఏదో ఒకటి చేస్తుంది. అయితే తను చెప్పేస్తుంది సత్యవతికి, సరే మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటానని. వ్యాస మహర్షి వస్తాడు. వ్యాస మహర్షి వస్తారకే ఈ అంబిక తన దగ్గర ఉన్న చెలికత్తె ఉంటుంది, మేడ్ సర్వెంట్, సర్వెంట్కి చెప్తుంది వ్యాస మహర్షి వస్తాడు నువ్వు అతనితో కలవా. వ్యాస మహర్షి అంటే ఋషి కదా, అతని మైండ్లో ఏ అమ్మాయి ఉండదు. ఒకసారి కలిశాడంటే కలిసినప్పుడే అమ్మాయిని గుర్తుపెట్టుకున్నాడు, తర్వాత వెళ్ళిపోతాడు, తను మర్చిపోతాడు. వ్యాస మహర్షి ఒక రూమ్లోకి వస్తాడు, అక్కడ ఏ అమ్మాయి ఉందని చూస్తాడు, అతను చేయాల్సిన పని చేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. అతను ఋషి కదా, అటాచ్మెంట్స్ ఉండే అతనికి, జస్ట్ ఒక సంతానం కోసం సంభోగం చేయాలి కాబట్టి చేస్తాడు, అయిపోతాడు. అయితే ఇతను వెళ్ళే టైంలో అక్కడ ఒక చెలికత్తె సర్వెంట్, అంబిక సర్వెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి స్టోరీ ఎలా మారింది. అంబిక సర్వెంట్ అంబికకు సేవ చేసే ఒక పని మనిషి అనుకోవచ్చు. ఆమె వ్యాస మహర్షిని చూసి ఒక దేవుడిలా ఫీల్ అవుతుంది, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అని ఫీల్ అవుతుంది. తను సంతానం కోసం, అతడితో కలిగే సంతానం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లాంటి తెలివితేటలు ధైర్య సాహసాలు ఉండే సంతానం కావాలి అని తన మనసులో దృఢంగా ఉంటుంది. సో ఆ టైంలో ఆ క్షణంలో వ్యాస మహర్షిని సంపూర్ణంగా ప్రేమిస్తుంది ఆ పని మనిషి, ఆ సర్వెంట్. ఆ ప్రేమతో అంటే తను వ్యాస మహర్షి తన హస్బెండ్ అనో, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేసే ఈ కార్యం ఏదైతుందో చాలా పుణ్యకార్యమని సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణ మనస్ఫూర్తిగా ఆ సర్వెంట్ వ్యాస మహర్షితో కలుస్తాడు. సో వాళ్ళకు పుట్టిన బిడ్డే విదురుడు. విదురుడు అంటే చాలా తెలివైన వాడు, విదుర నీతి అంటారు. సో చాలా తెలివైన వాడు, దృఢమైన వాడు, చాలా ఆరోగ్యంగా పుడతాడు. సో వ్యాస మహర్షి ఆ పని మనిషితో కలిసి వెళ్ళిపోతాడు, తర్వాత సంతానం విదురుడు పుడుతుందని తెలిసిపోతాడు. సో దీని తర్వాత సత్యవతికి తెలుస్తుంది తను దాసి, దాసి కొడుకు అని. సత్యవతి మైండ్ సెట్ అంటే ఎలా ఉంటుంది, రిచ్గా ఉండాలని, దాసిని దాసిలానే చూస్తాను. సో సత్యవతికి ఒక దాసి కొడుకు అంటే ఇష్టం ఉండదు. ఒక దాసి కొడుకు రాజ్యంలో ఉండడం విన్నాను, కానీ భీష్ముడు అలాంటి వాడు కాదు. భీష్ముడు చాలా గొప్పవాడు, అతనికి అందరూ సమానమే. భీష్ముడు కూడా ఒక శ్రీమన్నారాయణకు ఉండాల్సినటువంటి మంచి మంచి లక్షణాలు ఉంటాయి. అతను చేసినట్టు ఒకే ఒక తప్పు వల్ల, తప్పు అంటే అధిక వ్యామోహం తన తండ్రి పై ఉండడం వల్ల అతను ఒక శపథం చేశారు, కానీ అతను సామ్రాజ్యంలో అందరిని సమానంగా చూసే వ్యక్తి. సో ఇప్పుడు వ్యాస మహర్షికి అంబికకు, వ్యాస మహర్షికి అంబాలికకు, వ్యాస మహర్షికి ఒక సర్వెంట్కి ముగ్గురు పిల్లలు పుట్టారు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. అలా ముగ్గురిని సమానంగా చూస్తాడు భీష్ముడు. ఇప్పుడు వ్యాస మహర్షి అంటే ఎవరు? ఇప్పుడు సత్యవతిని భీష్ముడు అమ్మ అని పిలుస్తున్నాడు, సత్యవతి కొడుకు వ్యాస మహర్షి, అంటే వ్యాస మహర్షి భీష్ముడికి అన్నలాంటి వాడు. ఇప్పుడు వ్యాస మహర్షికి పుట్టినటువంటి సంతానం ధృతరాష్ట్రుడు, పాండురాజు, విద్రుడు. ఆ ముగ్గురు పిల్లల్ని తన సంతానంగా అంత ప్రేమ చూపిస్తాడు భీష్ముడు. భీష్ముడు గొప్పతనం చూడండి, తన పిల్లలు అంటే తన కడుపులో తన రక్తం పంచుకునే వాళ్ళే మన పిల్లలని కాదు. ప్రేమ యొక్క అద్భుతం ఏంటంటే నీ కడుపులో అంటే నీ రక్తం పంచుకొని పుట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చిన్నప్పటి నుంచే ఆ శిశువుల్ని నువ్వు ఒక తండ్రిగా అనుకొని, వాళ్ళు నా పిల్లలు అనుకొని పెంచితే వాళ్ళు జీవితాంతం నీ పిల్లలానే ఉంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ చైల్డ్. శ్రీకృష్ణుడు, యశోద, ఆ స్టోరీ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. శ్రీకృష్ణుడు యశోద కడుపులో పుట్టలేదు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అపురూపమైన ప్రేమానుబంధం, అమ్మ కొడుకు, అద్భుతం అన్నమాట. నీకు ఈ ప్రేమ అనేది ఉంది కదా, అది ఒక ఇట్ ఈస్ ఎటర్నల్.
అది హార్ట్ టు హార్ట్ కనెక్షన్, నీ బాడీ నుంచి రావాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా భీష్ముడు తన ముగ్గురు పిల్లల్ని, అంటే వ్యాస మహర్షి పిల్లల్ని తన పిల్లలు అనుకొని మంచిగా పెంచుతుంటాడు. ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజుని అండ్ విదురుడు. ఇప్పుడు పెరుగుతూ వస్తున్నారు పిల్లలు. తర్వాత ఈ భీష్ముడు ఈ హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఎవరిని యువరాజుగా ప్రకటిస్తాడు, ఎలా జరుగుతుందని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో మీకు ఈ మహాభారతం నచ్చుతుంది కాబట్టి ఈ వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.